రెండు రకాలు. ఒకటి, పేదలకు ఉన్న సంక్షేమ పథకాలను తొలగించి పేదల పొట్టగొట్టడం అనేది మొదటిది. రెండవది, రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి సెంటిమెంటు ముసుగులో ఆయన చేస్తున్న అవినీతిని, ఆయన సంపాదనను ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికి ఆంధ్ర వాళ్ళ మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి వీళ్ళ మధ్యలో వైషమ్యాలను పెంచి పోషించి తన అవినీతి పరిపాలనను కానీ తన అరాచకాన్ని కానీ ప్రశ్నించకుండా ఉండడానికి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆ ముసుగులో బతికి పరిపాలన కొనసాగించాలని అనుకుంటున్నాడని మేము అనుకుంటున్నాం. పోను ఇంకా కొన్ని ఉన్నాయి మా దగ్గర, వాటి అన్నిటిని కూడా బయట పెడతాం. సంపూర్ణమైన సమాచారాన్ని ఏ తెలంగాణ జర్నలిస్టులు అయితే మాకు ఇచ్చినారో, ఏ తెలంగాణ అధికారులు అయితే మాకు సమాచారాన్ని ఇస్తున్నారో, వాటి అన్నిటిని కూడా పేద ప్రజల బతుకులు బాగు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. కాన్స్టిట్యూషన్లోనే వ్యక్తిగతమైన సమాచారాన్ని ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నది. ఇన్కమ్ ట్యాక్స్లో భర్త సమాచారాన్ని భార్యకు, భార్య సమాచారాన్ని భర్తకు కూడా ఇవ్వ